నమస్కారం, మీ శ్రేయోభిలాషి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. వివిధ రకాల బ్యాటరీలు మరియు వాటి ఉపయోగాలను ఈ వీడియోలో చూద్దాం. మనం చూసే బ్యాటరీలన్నీ కూడా 12 వోల్ట్స్వి. బ్యాటరీ యొక్క సామర్థ్యాన్ని ఏహెచ్లలో చెప్తాము. ఏహెచ్ అంటే ఆంపియర్ అవర్. ఇవి ఎస్ఎంఎఫ్ అంటే సీల్డ్ మెయింటెనెన్స్ ఫ్రీ బ్యాటరీస్. వీటికి డిస్టిల్డ్ వాటర్ నింపడం లాంటి అవసరం ఉండదు. వీటిని మినీ యూపీఎస్, టాయ్స్, డిజిటల్ వేయింగ్ మిషన్స్ మరియు మెడికల్ ఎక్విప్మెంట్లలో వాడతారు. ఇది 12 వోల్ట్స్ 26 AH పవర్ సేఫ్ సీల్డ్ యూపీఎస్ సోలార్ బ్యాటరీ. విద్యుత్ సరఫరా లేని ఏరియాల్లో మినీ సోలార్ ఇన్వర్టర్ కోసం దీనిని వాడతారు. ఇది 4 AH బ్యాటరీ. దీనిని బైక్ కోసం వాడతాం. ఇది కార్ కోసం ఉపయోగించే 80 AH ఎస్ఎంఎఫ్ బ్యాటరీ. ఇది 20 AH సోలార్ బ్యాటరీ, మినీ సోలార్ ఇన్వర్టర్ సిస్టమ్ కోసం. ఇప్పుడు ఇంటి అవసరాలకు వాడే డిస్టిల్డ్ వాటర్ అవసరం ఉండే ఇన్వర్టర్ బ్యాటరీ రకాలు చూద్దాం. ఇది 150 AH ఫ్లాట్ ప్లేట్ ఇన్వర్టర్ బ్యాటరీ. ఈ బ్యాటరీ లోపలి వైపు బ్యాటరీ ప్లేట్స్ ఈ విధంగా ఉంటాయి. ఇది 135 AH ఫ్లాట్ ట్యూబులర్ బ్యాటరీ. ఇది 40 AH సోలార్ ట్యూబులర్ బ్యాటరీ. ఇది 120 AH ట్యూబులర్ ప్లేట్ బ్యాటరీ. ఇది 150 AH టాల్ ట్యూబులర్ బ్యాటరీ. ఇది 180 AH టాల్ ట్యూబులర్ బ్యాటరీ. టాల్ ట్యూబులర్ బ్యాటరీ లోపలి వైపు టాల్ ట్యూబులర్ ప్లేట్లు ఈ విధంగా ఉంటాయి. మిగతా బ్యాటరీల కంటే టాల్ ట్యూబులర్ బ్యాటరీస్లో బ్యాటరీ బ్యాకప్ ఎక్కువగా వస్తుంది. ఇది 200 AH టాల్ ట్యూబులర్ బ్యాటరీ. ఇది 220 AH టాల్ ట్యూబులర్ బ్యాటరీ. మనకుండే అన్ని బ్యాటరీలలో అతిపెద్ద బ్యాటరీ నాకు తెలిసినంత వరకు ఇదే. ఇంకా బ్యాటరీ బ్యాకప్ ఎక్కువగా రావాలనుకుంటే అదనంగా బ్యాటరీలను కనెక్ట్ చేసుకోవాలి. 24 వోల్ట్స్ ఇన్వర్టర్కి 2 12 వోల్ట్స్ బ్యాటరీస్ని ఈ విధంగా సిరీస్లో కనెక్ట్ చేయాలి. 24 వోల్ట్స్ ఇన్వర్టర్కి 4 బ్యాటరీస్ని కనెక్ట్ చేయాలనుకుంటే ఈ విధంగా 2 జతలు సిరీస్లో మరియు ప్యారలల్గా వీడియోలో చూపిస్తున్న విధంగా కనెక్ట్ చేసుకోవాలి. ఇది 40 AH సోలార్ ట్యూబులర్ బ్యాటరీ. ఇది 150 AH సోలార్ టాల్ ట్యూబులర్ బ్యాటరీ. వీటిని సోలార్ ఇన్వర్టర్లలో వాడతాం. ఇది అల్ట్రా లో మెయింటెనెన్స్ బ్యాటరీ. ఇప్పుడు బ్యాటరీ బ్యాకప్ టైంని ఏ విధంగా కౌంట్ చేయాలో చూద్దాం. AH అంటే ఆంపియర్ అవర్. ఉదాహరణకు ఒక 12 వోల్ట్స్ 8 AH బ్యాటరీని ఉపయోగించి ఏదైనా ఒక విద్యుత్ పరికరానికి పవర్ సప్లై ఇచ్చినప్పుడు 0.5 ఆంపియర్స్ కరెంట్ డ్రా అవుతుందనుకుంటే బ్యాటరీ బ్యాకప్ ఎంత సమయం వస్తుందో చూద్దాం. సూత్రం AH ఈక్వల్ టు కరెంట్ ఇంటూ డిశ్చార్జ్ టైం. సమీకరణంలో విలువలు ప్రతిక్షేపించగా 8 AH ఈక్వల్ టు 0.5 ఆంపియర్ ఇంటూ టీ. ఇప్పుడు ఆంపియర్స్ని లెఫ్ట్ సైడ్ తీసుకెళ్తే డివైడెడ్ బై అవుతుంది. టీ ఈక్వల్ టు 8 AH డివైడెడ్ బై 0.5 A. ఈ విధంగా టైం 1.6 అవర్స్ వస్తుంది. అంటే దాదాపుగా గంటన్నర. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ శ్రీయోభిలాషి.